రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలులో అన్నారు ఉచిత ఇసుక విధానంలో లోపాలను సవరిస్తామని టీజీ భరత్ చెప్పుకొచ్చారు ఇక అవసరం ఉన్న ఎవరైనా నదిలోకి వెళ్లి ఇసుకను తీసుకువెళ్లొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తూ కర్నూలులో ట్రాక్టర్ యజమానులు మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో ఇసుక రేట్లు భారీగా తగ్గుతున్నాయన్నారు రాష్ట్ర ప్రజల కోసమే ఉచిత ఇసుక అమలు చేస్తున్నామని ఎవరైనా ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట ఉచిత ఇసుక పాలసీ తేవాలా అని బట్ కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ లో కొన్ని విధానాలతో ఆ రేట్లు తగ్గకపోవడంతో మొన్న క్లియర్ కట్గా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే ఎవరికి కావాలంటే వాళ్ళు పోయి ఇసుక తెచ్చుకోవచ్చు బట్ ఏమంటే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలా ఇన్ఫర్మేషన్కి మాత్రమే అంటే ఇప్పుడు కర్నూలు చుట్టూ మనకి తుంగభద్ర ఉంది అలాగే ఎవరికి కావాలంటే ఇండ్లకు కావాలా లేకపోతే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంది తీసుకోవాలా పోవడం తీసుకొని రావడం జేసీబీలు పెట్టేక లేదు ఓన్లీ రీచ్ పాయింట్స్లో మాత్రమే జేసీబీ మెషినరీ అలౌడ్ మిగతా చోట్ల బులక్ కార్డ్స్ ట్రాక్టర్లు వాళ్ళు మాన్యువల్గా తీసుకోవచ్చు ఇదే ఆదేశాలు చంద్రబాబు గారు అడగడం ఐ మీన్ చెప్పడం జరిగింది అలాగే క్లారిటీగా మరీ నేను చెప్తున్నా మనకి ఎక్కడైతే తుంగభద్ర లైన్ అంతా ఉంది మనకు ఆనుకోనే ఉండేదనమాట నది కర్నూలు సిటీకి మనకి ఎవరు కావాలంటే వాళ్ళు ట్రాక్టర్ పంపించవచ్చు తీసుకోవచ్చు ఆన్లైన్లో సబ్మిట్ చేసేదే ఉంటుంది సో సీజర్ కానీ ఏది కూడా ఉండదు ఉచిత ఇసుక పాలసీ తేవడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ ఉపయోగించుకోవాలనేది కోరుకుంటున్నాను